ఈరోజు అనేక మంది మీలో చెప్తూ ఉండొచ్చు, ప్రభు మార్గము నేను విడచి తిని ప్రార్థించుట మాని తిని నా జీవితానికి ఉన్న పరమ అర్థము కూడా పోగొట్టుకున్నాను. ఇవన్నీ కాక లోక నటనలలో, లోక వేషాల్లో, లోక స్నేహాలతో, బంధాలతో దేవుని మార్గాన్ని విడిచాను అన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే, ఇకనైనా దేవుడు అంటున్నాడు, ఎప్పుడైనా నా మాటని పాటిస్తావా? నీ జీవితానికి అర్థాన్ని కోల్పోద్దు. నీ జీవితాన్ని సొంత చేతులతో పాడు చేసుకోవద్దు. నీ జీవితాన్ని సొంత చేతులతో కీడు కొని తెచ్చుకోకూడదు. ఇంకెంతకాలం చాలామంది విసిగిపోయిన పరిస్థితులు ఉన్నారు, అయ్యో ఇంకేం చేయాలి, వాట్ డూ ఐ డూ, వాట్ ఇస్ మై నెక్స్ట్ స్టెప్, నేను దేవుని విడిచాను, దేవుని దగ్గరికి రావడానికి నాకు ఎంతో గిల్టీ ఉంది, గిల్టీ కాన్షియస్ ఉంది. అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నేనే మీకు అండ, నేనే మీకు కొండ, మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నా నా దగ్గరకు వచ్చి రిపెంట్, పశ్చాత్తాపడితే, పశ్చాత్తాపడి దేవా నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యా అంటే దేవుడే మనకు అండగా ఉంటూ, కొండంత దేవుడు, కొండంత దేవుడు, అంత గొప్ప దేవుడు మన పక్షాన ఉంటే గుండెల్లో ఎందుకండి అంత సుడిగుండెలు, ఎందుకండి అంత బాధ వేదన? ఈరోజు నాకు తెలిసిన వారు, నేను ప్రేమించిన వారు, నేను ఆధారపడిన వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, నా పరిస్థితి ఏంటి, నిస్సహాయ స్థితిలో ఉన్నాను అన్నటువంటి పరిస్థితిలో మీరుంటే దేవుడు మీతోటే అంటున్నాడు, మీతోటే చెప్తున్నాడు. ఏంటిదంటే, కొండంత దేవుడిని నేను మీతో ఉండగా నీకెందుకు భయము, నీకెందుకు దిగులు? 5 పిచ్చుకలు 2 కాసులకి అమ్మబడతాయి, అవి కూడా వాటి జీవితం లేకపోతే వాటి బ్రతుకు కూడా దేవునికి దృష్టిలో ఎంతో విలువైనది అని వాక్యం తెలియజేస్తుంది. ఆయన చిత్తం లేకుండా ఏది కూడా రాలి కింద పడదంట. మరి ఆయన స్వరూపంలో చేసుకున్న మనము, దేవుడు ఇంకెంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకెంతగా అంటున్నాడు, భయపడకండి, నేనున్నాను, నేను నిన్ను పిలవలేదా, నేను నిన్ను కోరకలేదా, ఇంతమంది ఉండగా నేను నిన్ను కోరుకున్నాను, ఎన్నుకున్నాను, నా ప్రేమ ప్రతిరోజు నీకు చూపిస్తానే ఉన్నాను, ప్రతిరోజు నా వాత్సల్యత నీకు చూపిస్తానే ఉన్నాను, ప్రతిరోజు నీతో మాట్లాడుతూనే ఉన్నాను, కానీ నువ్వు అంగీకరించట్లేదు, యూ నాట్ యాక్సెప్టింగ్, యూ నాట్ టేకింగ్ ఇట్. ఎంతకాలము నీ మీ శ్రమ, మీ దుఃఖము, మీ బాధ, అసాధ్యమైన పరిస్థితులే చూస్తున్నారు. కానీ దేవుడు అన్నాడు, కొండంత దేవుణ్ణి నేను మీకున్నాను, నేను మీ పక్షాన ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడండి.